మా పచ్చ పచ్చగా ఉంది. టౌన్ లాగా ఏసీ గీసీ వేయాల్సిన పని లేదు. అద్దాలు దించి చూడు, చల్లటి గాలి, మెల్లగా వెళ్ళమ్మా, స్పీడ్గా వెళ్ళొద్దు. ఈ ఊరు వాళ్ళంతా ఒక టైపు. కోళ్ళు గుడ్లు అమ్మడానికేనా? అమ్మడానికి కాకపోతే ఇంటికేటి? ఏ జాతి కోడి? ముందు గుడ్లు చూపిస్తాను, తర్వాత కోడి జాతులు చూద్దు గానీ. అయ్యయ్యో, నడి రోడ్లో మనుషులున్నారమ్మా, బ్రేక్ వెయ్యమ్మా. నేనెందుకు బ్రేక్ వెయ్యాలి? నడి రోడ్లో వ్యాపారం చేస్తున్నాడే, ఇప్పుడు వాడిని ఏం చేస్తానో చూడండి. ఆశ్చర్యంగా చూస్తున్నావు. ఏం లేదు, ఈ ఊళ్ళో ఇంత పెద్ద ఇల్ల. ఏ ఊళ్ళోనైనా సరే ఇదే టైప్ గా కడతాను నేను. ఆగ్రాలో తాజ్ మహల్ ఉందంటే ఆలమూరులో ఈ మహల్ ఉంది. ఏడి అన్నయ్య ఏమయ్యాడు? బస్టాండ్ కి రమ్మని లెటర్ రాశాను, అక్కడికి రాలేదు. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడా లేడు. అన్నయ్య, అన్నయ్య ఎక్కడికి పోయి ఉంటాడు? రై ఇలారా, వచ్చేసారా? అయ్యా నమస్తే. అమ్మా నమస్తే. అమ్మా, మీతో చదువుకుని వాళ్ళు వస్తానన్నారు, వచ్చేసినారా? వాళ్ళంతా రేపు వస్తారు. రాని రాని. ఎక్కడ రా నా ఉత్తమ పుత్రుడు. అయ్యా, ఈ ఊళ్ళో సరోజ అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని మన చిన్నయ్య గారు ప్రేమిస్తున్నారు. ఈ రోజు ఆ అమ్మాయికి పుట్టినరోజు. మన చిన్నయ్య గారు పువ్వులు తీసుకెళ్లారు. పువ్వులు తీసుకుని పిల్ల కోసం వెళ్ళాడా? చూసావమ్మా, కన్న తండ్రిని నేనున్నాను, తోడ పుట్టిందని నువ్వున్నావు. బస్ స్టాండ్ లో ఉండరాని ఉత్తరం రాస్తే బాధ్యత లేకుండా వాడి పిల్ల దగ్గరికి వెళ్ళాడా? కాదు, అన్నయ్యకి ఆ అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పారు. అవును, ఆ అమ్మాయికి కూడా అన్నయ్య అంటే ఇష్టమేగా. ఆ అమ్మాయి చిన్నయ్య గారిని అంత ఇష్టపడుతున్నట్టుగా తెలియదమ్మా. తెలివైన పిల్ల. ఇక్కడికి రాయే. నేనా? నన్ను ఎందుకు పిలిచావు? ఏం లేదు, దీన్ని అక్కడ అంటించాలి. అర్థం కాలేదే. ఇలా చూడు, నేను చేసినట్టు నువ్వు చేయాలి. ఇలా చేయాలి. ఇది ఒక పెద్ద విషయమా? ఇదిగో. నీకు బుర్ర ఉందిలే. రేపు బడికి డిఇఓ వస్తున్నారట, అదేంటి చాకలావిడ కదూ? సైకిల్ పట్టుకో. ఎమ్మా, నువ్వేమో నెలలు నిండిందనివి, ఇలా మూటలు మొయ్యచ్చా? ఏంటో మనవు అనా, ఎవరైనా ఆడాళ్ళు ఉంటే పిలు. అమ్మా, ఎమ్మా ఈ బట్టలు ఎవరివి? నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. గుడి తర్వాక తింటికండి. ముందు మా అమ్మ దగ్గర తీసుకెళ్ళండి. వద్దయ్యా, మా ఆయన వచ్చిన తర్వాతే వెళ్తాను. మీ ఆయన ఎప్పుడు వస్తాడు, నువ్వెప్పుడు వైద్యం చేయించుకుంటావు? మీరు తీసుకెళ్ళండి, అంత నేను చూసుకుంటాను. అన్నా నువ్వు తోడేళ్ళు. నెమ్మదిగా, జాగ్రత్త జాగ్రత్త. అయ్యా అయ్యా. ఎవరు ఎవరయ్యా అరుస్తున్నారు, కొంపలు అంటుకుపోయినట్టు? ఉతికిన బట్టలు తీసుకొచ్చాను,
ఏ నానా, ఈ ఊర్లో బట్టలు బాగానే వాష్ చేస్తారా? ఏమిటలా మాట్లాడుతున్నావు? ఎలాంటి బట్టలు వేసినా మల్లె పువ్వుల్లా ఉతికి తెస్తారు. సార్, బట్టలన్నీ సరిగ్గా ఉన్నాయి లేవో చూడండి, నేను కాసేపు కూర్చుంటాను. లేచి నిలబడు. నీ మనసులో ఏంటి ఆర్కట్ నవాబని ఫీలింగా? ఇదిగోండి చూడండి, మూట విప్పి నేను చూస్తాను, నువ్వు చదువు. ఆరు షర్ట్లు, దాని కింద ఏడు జిబ్బాలు, దాని కింద నాలుగు బనియన్లు, దాని కింద మూడు తుండుగుడ్డలు, దాని కింద నాలుగు పంచెలు, దాని కింద నాలుగు చెడ్డీలు, దాని కింద ఇంకేం లేవు. ఏమి లేవా? నాలుగు కచ్చిప్పులు వేశానే. పైన అబ్బా అబ్బా, ఎక్కడ మర్చిపోయావు అని భయం వేసింది. ఎంతైంది? 30 రూపాయలు. నేను చెప్పాను కదా చీప్గా ఉంటాయని. ఇదిగో చిల్లర లేదు సార్. పర్వాలేదు, మిగిలింది నువ్వు ఉంచుకో. ఇదేంటండి? ఇదే 100 రూపాయల నోటు. ఇంతవరకు నువ్వు చూడలేదా? ఇదిగో చూడు చూడు. పాపం పేదవాళ్ళు కదా, 100 రూపాయల నోటే చూడలేదంట. సరే చూసి వెళ్ళు అని ఇచ్చాను. డబ్బడు పారిపోతున్నాడు ఏంటి? ఏమైంది? కారు ఆగిపోయింది. దిగండి. రండి. బండి ఎందుకు ఆగిపోయింది? తెలియలేదు, స్టార్ట్ అవ్వట్లేదు. అయ్యో అసలే టైం అయిపోయింది. దిగి ఎవరైనా వస్తున్నారేమో చూద్దాం. ఏమిటే, ఎవరూ రావడం లేదు. ఇప్పుడే చెప్పాను, మీరు వినిపించుకోలేదు. ఇలా అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? టైం అయిపోతుంది. ఏంటి ఇది, ఎవరూ రావట్లేదు? కర్మ. ఏవయ్యా, ఏంటయ్యా, నీ వయసుకి నా పక్కన నుంచి వచ్చా? బండి తోయ్. ఏంటి మూట మాత్రం? ఓ మనిషి ఉన్నాడా? తమ్ముడు ఇట్రా, ఇలా చూడు, ఈ బండి కాస్త తోసి పెడతావా? నేను బండి తోస్తాను కానీ మీరు చెరుకు వెళ్ళి బట్టలని ఉతికిచ్చేస్తారా? ఈ ఊళ్ళో వాళ్ళందరికీ పొగరు. తల్లి వదిలే. అయ్యా మావయ్య, 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 బండి ఆగిపోయింది, కాస్త ఇంటి దగ్గర తోసుకొస్తారా? తోసుకుంటే వస్తాను కానీ నీ కొబ్బరి చెట్టు ఎక్కడ తెలుసా? ఎందుకు? నేను చేసే పని నువ్వు చేస్తే, నువ్వు చేసే పని నేను చేస్తా. చెప్పోవయ్యా. అలాంటిదే మావయ్య. అట్టా బుద్ధి తెచ్చుగా. అబ్బా టైం అయిపోతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమయ్యా? ఏమయ్యానా? ఏంటమ్మడో? ఈ బండి ఆగిపోయింది, కాస్త ఇంటి వరకు తోసుకురా. నేను మీ ఇంటి పనున్నాయేంటి? దిట్టంగా నలుగుతున్నారు కదా, మీరే తోసుకుని వెళ్ళచ్చు కదా. అందుకే నేను మీతో అప్పుడే చెప్పలేదు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పొగరుబోతులే. ఏంటి, ఈ ఊళ్ళో వాళ్ళంతా పొగరుబోతులా? నేను ఈ ఊరి వాణ్ణే, ఇలా మాట్లాడితే ఎవరు సాయం చేస్తారు? పోమ్మ, మీరందరూ కలిసి తాళ్ళు గట్టి ఎద్దుల్లో అయినట్లు ఆగండి, అప్పుడే బుద్ధి వస్తుంది. తరతరాలుగా డబ్బును వాళ్ళం. అలాగా అమ్మడు గారు, నడిచెళ్ళినా ఎడ్ల బండిలో వెళ్ళినా మాకు మర్యాదే. అయితే దొర్లుకుంటూ వెళ్ళండి. ఇలా రా అమ్మడు, నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఏయ్, ఒంటరిగా మాట్లాడని చెప్పాను కదా, మీరెందుకు? వెళ్ళండి. మోహాలు చూడు ఎలా ఉన్నాయా. ఏమ్మా, నేను ఊళ్ళో మీ గురించి చాలా విన్నానులే. మీ పొగరంతా మనసులో పెట్టుకోండి, ఇక్కడ పనికిరావా అమ్మడో, ఊరించి ఎడగొట్టదు. వెళ్ళు. వీళ్ళ మొఖానికి బండి ఒకటి. ప్రజలు యావన్ మందికి తెలియజేయడం ఏమనగా, మా ఊరి ధర్మకర్త గారు అమ్మాయి, ప్రజల క్షేమం కోరి ఆ అమ్మాయి చేతు ఒక దెబ్బ తింటే 10 రూపాయలు బహుమతిగా ఇస్తానంటున్నారు. అందరూ వచ్చి అవకాశం ఉపయోగించుకుంటూ ధర్మకర్త గారు అమ్మాయి చేతి దెబ్బ తిన్న వాళ్ళకి 10 రూపాయలు ఇస్తానంటున్నారు. తీసుకుంటే సుబ్బారావు, ఏంటి వెళ్ళి చెట్టు మీద కూడా కనపడలేదు, ఎక్కడికి వెళ్ళి సచ్చారు? ఏవే ధనలక్ష్మి, నువ్వైనా ఉన్నావా? ఎక్కడికైనా వెళ్ళావా? ఇక్కడ ఉన్నాను అమ్మగారు. ఏవే ధనలక్ష్మి, ఏటమ్మగారు, తోటలో ఒకళ్ళు కూడా కనపడలేదు, ఎక్కడికి వెళ్ళారా? ధర్మకర్త కూతురు చెంప దెబ్బకి 10 రూపాయలు ఇస్తానందట, అందరూ ఆడికి వెళ్ళారు. చెంప మీద కొట్టించుకుంటే 10 ఇస్తుందా? ఏంటే దానికి అంత పొగరు? పొగరేటమ్మగారు పొగరు, ఇక్కడ రోజంతా పనిచేస్తే 5 రూపాయలు ఇస్తున్నారు, అక్కడ ఓ నిమిషంలో 10 రూపాయలు వస్తాయి, అందరూ నిమిషంలో వచ్చేస్తారులే. అది సరే, డబ్బు కాసుపడి నువ్వు వెళ్ళలేదుగా నాకు సంతోషం. నేను ఉదయాన్నే వెళ్ళొచ్చాను అమ్మగారు. ధూత్తరి, డబ్బులంటే ఎగేసుకుంటే వెళ్తారు. ఎరా అన్న, ఆ ఏకరాజులు ఎక్కడ ఉంటుందో నీకు తెలుసా? నిజంగా నాకు తెలియదు అన్న. అలా అటువైపు వెళ్ళు. నమస్కారం అయ్యా. నమస్కారమ్మా. వాడు తిండిపోతాయి ఏంటి? ఒరే పవనం, దిగో.
ఈ పనికిమాలినోడు కూడా వెళ్ళావా? నీ కోసం ఊరంతా తిరిగొస్తున్నాను, ఎక్కడికి వెళ్ళావు? మా మోటార్కి ఆయిల్ తేవడానికి వెళ్ళాను, ఎందుకని వెతుకుతున్నావు? మా ఊరు కొత్తగా ఓ పిల్ల జమీందారు వచ్చింది కదా. ఎవరు? అదేరా మల్లికానో గిల్లికానో. అది పొగరబోతు కదా. ఆ పొగరబోద్దే మా ఊరు పేదవాళ్ళని అలుసుగా తీసుకుని ఒక దెబ్బకి 10 రూపాయలు ఇస్తుందంట. ఓహో, దాని సంగతి నేను తెలుస్తాను. Next. Next. డబ్బులు ఇవ్వండి. ముందు దెబ్బ, తర్వాత డబ్బు. ఇంకో దెబ్బ కొట్టి ఇంకో 10 రూపాయలు ఇవ్వండమ్మా. ఒక మనిషికి ఒక దెబ్బ మాత్రమే. నెక్స్ట్. ఓ, నువ్వా? ఇలా చూడు, ఎవరైనా సరే రూల్స్ ని మార్చడం కుదరదు. వెళ్ళి లైన్ లో ఉండమని చెప్పు. లేదు, ఒక దెబ్బకి ఎంత ఇస్తున్నారో తెలుసుకుంటే లైన్ లో నిలబడదామని. ఒక దెబ్బకి 10 రూపీస్. 10 రూపాయలు. అలాగా 10 రూపాయలేనా? అవునన్నా, 10 రూపాయలే ఇస్తున్నారా? ఏమండి, ఇది మీ అంతస్తుకి తక్కువ కదా. నేనైతే ఎంత ఇస్తానో తెలుసా? ఎంత? 100 రూపాయలు. ఇదిగోవే, మీ నాన్న ఇచ్చిన 100. మీకు కూడా డబ్బులు కావాలా? ఏయ్ కొండయ్యా, ఆడదాంది, చెంపదెబ్బ తింటున్నారు. జాగ్రత్త, మొఖం పంక్చర్ అయిపోతుంది. ఆగవే కార్తి, అలి జరుగు. మా అన్న నిన్ను ఒక్కసారి కొట్టినందుకే నీకు అంత కోపం వస్తే నువ్వు అంతమందిని కొట్టావు, మా అన్నకి ఎంత కోపం రావాలి? రా, వెయిట్. ఎందుకమ్మా పొగరబొద్దంతో మాట్లాడతారు? ఇదేంటి కర్ర? ఓ, గిటారా? ఏయ్, ఆగవే, పక్కకి వెళ్తే ఇంకో 100 రూపాయలు ఇస్తారు. కంట్రిబ్యూట్. నీకు ఇదెంత వాయించడం తెలుసా? అనా, వాయించనా? వాయించడం పెద్ద విషయం ఏం కాదు, దేని గురించి వాయించాలో తెలియటం లేదే.